బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. ధరణి కమిటీ భేటీ ముగిసింది. ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించేందుకు కమిటీ వాళ్ల సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కీలక సూచనలు ప్రతిపాదించింది. జూన్4వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 100,000 ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఇప్పటికే 150,000 కంప్లైంట్స్ ని పరిష్కరించినట్లుగా పేర్కొంది. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలున్నాయంటూ ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పూర్తి వివరాలకి మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, మొత్తం పెండింగ్ లో ఎన్ని కంప్లైంట్స్, అప్లికేషన్స్ ఉన్నాయి ధరణి పోర్టల్ కి సంబంధించి? జూన్4లోగా క్లియర్ చేసే అవకాశం ఉందా? ధరణికి సంబంధించి, భూమి యజమానులకు సంబంధించి, హక్కుదారులకు సంబంధించి మొత్తం 245,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సిచ్యువేషన్ మనకు తెలుసు. అందులో దాదాపుగా 100,000 నుంచి 150,000 వరకు ఫినిష్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా మరో 200,45,000 అప్లికేషన్స్లో 150,000 అప్లికేషన్స్ని ఆల్రెడీ రిజాల్వ్ చేశారు. మరో 100,000 రైతులకు సంబంధించిన, భూమి హక్కు యజమానులకు సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఒక డెడ్ లైన్ అయితే విధించుకున్నారు. జూన్4లోగా వాటన్నింటిని కూడా 100,000 పెండింగ్ అప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా క్లియర్ చేయాలని ఒక డెడ్ లైన్ విధించుకున్నారు. దానికి సంబంధించి ధరణి కమిటీ కంటిన్యూస్గా రివ్యూస్ నిర్వహిస్తూ వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా కొంత బ్రేక్ పడింది. అయినప్పటికీ కూడా గ్రౌండ్ వర్క్లో చేయాల్సినంత వర్క్ చేస్తుంది. కలెక్టర్లతో సమన్వయం చేస్తూ వాటికి సంబంధించిన సమస్యలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించాలని ఇటు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అవసరమైతే కూడా అధికారుల మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని ధరణి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి, అంటే భూమి హక్కు యజమానిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలనేదే ధరణి కమిటీ ప్రధానంగా భావిస్తోంది. దాంతోపాటుగా కూడా ధరణి అప్లికేషన్కి సంబంధించి పోర్టల్ ఏదైతే ఉందో అందులో 119 తప్పులను గుర్తించారు. అందులో 76 ఏదైతే అప్లికేషన్కి సంబంధించిన తప్పులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సరిచేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఈ ధరణి అప్లికేషన్లో ఉన్న ఏదైతే 76 అప్లికేషన్లను సరిచేయాల్సిన సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉందో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ధరణి అప్లికేషన్లో చేంజ్ చేయాలంటే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి పరిష్కారాలు కనుక్కోవాలనే విషయం కూడా ధరణి కొన్ని సూచనలు చేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూడా ధరణి కమిటీ మీటింగ్లో పాల్గొన్నారు. కొన్ని సూచనలు అయితే ప్రభుత్వానికి సూచించింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వీటిని తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధరణి అప్లికేషన్స్లో కొన్ని చేంజెస్ చేయాలంటే ఖచ్చితంగా చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది, కేబినెట్లో దాన్ని చర్చించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కొంచెం లీగల్ ప్రొసీజర్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంది, కాబట్టి దానికి సంబంధించే ప్రధానంగా ఇప్పుడు డిస్కషన్ అయితే జరిగింది. సీఎం రేవంత్తో వీటితో చర్చించిన తర్వాత ఆ మార్పులు ఎప్పటి వరకు చేయాలి, ఎలాంటి మార్పులు చేయాలి, వచ్చే మార్పులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరిగింది. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.